ఇప్పటి వరకు మనం గుడి వెనకాల ఉండే నదిలో చూసినాం. సో నది ప్రత్యేకత ఏందో ఇక్కడ స్థానికులు చెప్పేది విన్నాం. ఇక ఇప్పుడు నేను గుళ్ళకి వచ్చేసిన ఒక్కసారి గుడిలో ఎంటర్ అవుతూనే ఫస్ట్ ధ్వజస్తంభం ఎదురుగా ఉండేదే శ్రీరాముడి ఆలయం. సో ఈ ఆలయం లోపలికి మనం వెళ్ళే ముందు ఇంకొకటి ఆలయానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. మనం చాలా చరిత్రల్లో విన్నాం అండ్ మన పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు కూడా తెలుసుకున్నాం, ఎన్నో కథలు గాథలు కూడా చరిత్రలో ఉన్నాయి. అదేంటంటే రామసేతువు రాయి గురించి. సో రామసేతువు రాయి అనగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీలంక. సో రావణుడిని చంపడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు సీతమ్మను చెర నుంచి విడిపించడానికి శ్రీరాముడు లంకకు వెళ్ళినాడని విన్నాం. సో దానికోసం ఎంతోమంది వానరులు జై శ్రీరామ్ అని రాసి ఒక రాయిని సముద్రపైన వీస్తున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక వారధి కట్టినరు అనేది కూడా విన్నాం అండ్ ఇప్పటికీ ఆ సాక్ష్యం మనకుంది. సో అట్లాగే శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గుర్తుగా రామసేతు రాయిని కూడా ఒకటి ఇక్కడ వదిలి వెళ్ళాడనమాట. సో ఇప్పుడైతే అప్పట్లో మనం చూస్తుంటే ఈ నదీ ప్రవాహం చాలా పెద్దది, కానీ ఇప్పుడు నదీ ప్రవాహం చిన్నదైనా ఆయన ఇక్కడ విడిచిపెట్టి పోయిన రాయి మాత్రం ఇంకా ఆయనకు గుర్తుగా ఇడి ఉంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం నీళ్లు నీళ్ళల్లా తేలాడే రాయి. సో భక్తులు ఆ నమ్మకం ఏంటంటే ఇక్కడ రాయి పైన కాయిన్ వేసి ఏమైనా మొక్కుకుంటే తీరుతుందని. సో ఆ కాయిన్ కరెక్ట్గా రాయి మీద పడితే వాళ్ళ నమ్మకాలు కావచ్చు, వాళ్ళ కోరికలు తీరితేనే ఒక నమ్మకం అనమాట. సో అందుకనే ఖచ్చితంగా గుడికి ధ్వజస్తంభం దర్శనం అయిన వెంటనే గణపతి దర్శనం ఇక్కడికి వస్తారనమాట. సో ఇక్కడికి వచ్చి దానిపైన కాయిన్లు వేసి మొక్కుకుంటుంటారు. సో మొక్కి తీరిన తర్వాత వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటుంటారు. సో దానికి సంబంధించిన మనం చూస్తున్నాం కదా, భక్తుల కోసమే ప్రత్యేకంగా ఒక చిన్న ట్యాంక్ లాగా కట్టి ట్యాంక్లో నీళ్ళు పోసి ఈ రాయిని వదిలేశారు. అంటే ఈ రాయి దాదాపు 800 సంవత్సరాల పురాతన రాయి అనమాట. సో ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, నీళ్ళల్లా తేలాడుతుంది ఈ రాయి. సో ఈ రాయిని ఏదో ఇట్లా కదిపితే కదలాడుతుంటుంటుంది. మనకి ఇన్ జనరల్గా నీళ్ళల్లా రాయి తేలాడుడేంది, రాయి అనేది కింద ఉంటుంటుంది, కానీ ఇక్కడ మనం చూస్తుంటే రాయి అనేది నీళ్ళల్లా తేలాడుతూ ఉంటుంది. రాముడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడనే ఒక చరిత్రకి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా కూడా తెలుస్తుంటుంది అనమాట. సో దీని పేరు రామసేతు రాయి అనమాట. సో రామసేతు రాయి గురించి తెలుసుకున్నాం కదా, ఇది చూసే పబ్లిక్తో కూడా భక్తులతో కూడా మనం మాట్లాడదాం. అమ్మా, ఈ రామసేతు రాయి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడైనా చూసారా? ఇదే కూడా చూడలే, ఎక్కడ చూడలే, ఇప్పుడే చూస్తాం, ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. అమ్మ, మీ పేరేంటి? నా పేరు పవన కుమారి అండి. ఈ గుడికి ఫస్ట్ టైం రావడం? ఎప్పుడైనా వచ్చి 2 టైమ్స్ 3 టైమ్స్ వచ్చానండి, కానీ దీన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ వేసాను 100% కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి నీళ్ళల్లో తేలారే రాయి మనకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఈ రాయి ఇక్కడ ఎవరు వదిలేరన్నది తెలుసా? ఏమైనా తెలియదండి, కానీ ఇప్పుడే చూస్తున్నాం. కానీ రాయి నీళ్ళలో తేలుతుందంటే ఆశ్చర్యంగా ఉంది అన్నట్లే కదా. అవును, మీకమ్మా ఇది భగవంతుడు ఇక్కడ ఉన్నాడని నిదర్శనం అన్నమాట దీనికోసము.